What? ఫెస్టివల్ రోజు కేరళ స్టేట్ మద్యం మత్తులో మునిగి తెలింది రాష్ట్రంలో పెద్ద పండుగ కావడంతో కేరళీయులు తెగ తాగేశారు దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోయింది మద్యం విక్రయాల ద్వారా పది రోజుల్లోనే ఏకంగా ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరింది అంతేకాదు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేరళలో మొత్తం పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి గతేడాది పండుగ సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది ఎనిమిది పాయింట్ ఐదు శాతం సేల్స్ పెరిగాయని కేరళ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ తెలిపింది ఓనం పండుగ రోజున నూట పదహారు కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఓనం పండుగ కలిసొచ్చినట్లయింది కేరళలో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది మద్యం విక్రయ కేంద్రాలుండగా అందులో ఒకటైన మలప్పురం జిల్లాలోని తిరూర్లోని బేవ్కో అవుట్లెట్లో అత్యధిక విక్రయాలు జరిగాయి ఇక త్రిశూర్ జిల్లాలో ఇరింజలు కూడా మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచింది కేరళకు చెందిన ప్రముఖ బ్రాండ్ జవాన్ పది రోజుల్లో డెబ్బై వేల కేసులు అమడయ్యాయి ఓనంకు ఒక రోజు ముందు అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు బేవరేజ్ కార్పొరేషన్ డేటా రిలీజ్ చేసింది ఆ ఒక్కరోజే ఆరు లక్షల మందికి పైగా బేవ్కో అవుట్లెట్ల నుంచి నూట ఇరవై కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారట ఇక ఇరంజలు కూడా అవుట్లెట్ లో అత్యధికంగా కోటి ఆరు లక్షల రూపాయలు కొల్లాంలోని ఆశ్రమ్ బేవ్కో అవుట్లెట్ లో ఒక కోటి రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి